రోదసలు అద్భుతాలు చేస్తూ భారత ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేస్తున్న ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం మిషన్ ప్రారంభ సూపర్ సక్సెస్ అయింది. భారత్లో తొలి ప్రైవేట్ రాకెట్ను తయారు చేసిన సంస్థగా చరిత్ర సృష్టించింది హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి సక్సెస్ఫుల్గా దూసుకెళ్లింది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విక్రమ్ ఎస్ ను విజయవంతంగా ప్రయోగించారు సైంటిస్టులు. కేవలం 4 నిమిషాల 50 సెకండ్లలో ఈ ప్రయోగం పూర్తయింది. 3 పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది విక్రమ్ ఎస్ రాకెట్. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సెక్టార్ కు అనుమతిస్తూ 2 ఏళ్ల క్రితం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. ఇన్స్పేస్ ఇండియా పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ రాకెట్ అభివృద్ధికి ముందుకొచ్చింది. సొంతంగా క్రయోజెనిక్ హైపర్లాజిక్ లిక్విడ్ సాలిడ్ ఫ్యూయల్ బేస్డ్ ఇంజన్లను అభివృద్ధి చేసింది. 2 ఏళ్లలో తక్కువ ఖర్చుతో రాకెట్ రూపొందించింది. దీనికి విక్రమ్ ఎస్ అని పేరు పెట్టారు. దేశీయ అంతరిక్ష పరిశోధనలకు పితామహుడిగా భావించే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కు నివాళిగా ఈ పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. విక్రమ్ ఎస్ రాకెట్ పొడవు 6 మీటర్లు, బరువు 545 కిలోలు. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ స్పేస్ కిడ్జ్ రూపొందించిన ఈ 2.5 కిలోల బరువున్న ఫన్ శాట్ తో పాటు మరో 2 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టింది. షార్కు చేరుకుని ప్రయోగాన్ని వీక్షించిన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇన్స్పేస్ ఇండియా చైర్మన్ పవన్ కుమార్ గోయింకా శాస్త్రవేత్తలను అభినందించారు. దిస్ ఇస్ అ న్యూ బిగినింగ్ ఫర్ ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీ ఇన్ టు స్పేస్ అండ్ ఇట్స్ హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐ కాంగ్రాచులేట్ స్కైరూట్ ఏరోస్పేస్ దే టీమ్ మెంబర్స్ అండ్ థ్యాంక్ వేరియస్ సెంటర్స్ ఆఫ్ ఇస్రో. తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్ కావడంతో ఇస్రో ఇన్స్పేస్ ఇండియాను అభినందనలో ముంచెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్ ప్రైవేట్ స్పేస్ జర్నీలో ఇదో కీలక ముందడిగని పేర్కొన్నారు. అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్ ఇప్పటికే స్పేస్ సెక్టార్లో అద్భుతాలు చేస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు. ఇప్పుడు భారత్ కూడా ఆ లిస్టులో చేరింది. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.